రామారావు ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది. రామారావు ఎస్పీఎల్గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం. అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది. మాస్టర్ పాట మొదలు పెట్టినారు, కాలక్రమేణా మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం. హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్. మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా, హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు. సార్, మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్, కానీ మాతృభాషను హేళన చేయకూడదు సార్. హిందీ మన జాతీయ భాష కాదు సార్, అధికారిక భాష. ప్రతి విషయంలోనూ రామారావు శైలి, చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఇప్పటికీ రెండు బస్సులు వెళ్ళిపోయాయి, నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. అవునా? నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ, దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ల కోసం 4 ఏళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్గా సర్దుకున్నాను. ఇక నా వల్ల కాదు, ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా? ఒక నెలలో టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ అయిపోతే ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, మళ్ళీ నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావు? వచ్చే నెల 25వ తారీఖు. సరేనా? జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం. అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది. మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా, అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో ఇదిగో అబ్బాయి వాళ్ళు వచ్చారు, అమ్మాయిని తీసుకురండి. అలాగే అండి. ఒక్కగానొక్క కూతురు, పేరు నందిని. ఏంటి నేను ఇది? ఎవరి అమ్మాయి? మాలిని గురించి మీకు తెలుసు కదా? తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను. మాలినికి పెళ్ళైపోయినది. మాలినికి పెళ్లి అయిపోయింది నాయనా? కారణాలు తెలీదు. మాలినికి పెళ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాము. తండ్రిగా నీకు మంచి తోడుని వెతికి పెట్టడం నా బాధ్యత, నిర్ణయం నీ హక్కు. లేదైనా, నాకు కొంచెం టైం కావాలి, ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే పెళ్లి కొప్పుకో, ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చేసుకుని ఉంటావు. నువ్వు తలదించుకునే తప్పేమీ చేయలేదు మాలిని. మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది, పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది. ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు, ఏమిటి అని అడగటానికి నేను రమ్మలేదు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, చూద్దామని రమ్మన్నాను. మాలిని ఒక్కసారి తలెత్తి చూడు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఈ రోజులు ఎంత మదన పడ్డానో తెలుసా? ఒక పసిపాపని కింద కిందించినంత తేలిగ్గా
నా గుండెల మీద బరువు అంతా దించేశావు. మా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను. ఆ పెళ్ళి ఆపాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు చెప్పడం. ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను. అంతే, పెళ్ళి జరిగిపోయింది. అమ్మాయి పాపం తలరాత, దుడ్డు ఏమన్నా కావాలేమో, సాయం చేయకపోయినావా? ఆ మాట ఇచ్చినా చంపేస్తుంది. మరి ఆస్తి బదిలీకి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా, అదేదో ఇచ్చేయరాదు? ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్నా తీరుతుంది కదా. చూడటానికి ఏదో ఒక చిన్న అప్లికేషన్, కానీ చట్టానికి అదొక పెద్ద సమస్య. మిస్ అయిన మనుషుల ఆస్తులు 7 సంవత్సరాల వరకు ఏమీ చేయలేము. 7 ఏళ్ళ తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ 107 అండ్ 108 సెక్షన్స్ ఉపయోగించి ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం. సరే, నువ్వు చెయ్యగలిగింది చేయరా. ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యవారంగ ఈ రోజు కూడా చెప్తున్నావు? ఇంకో 15-20 ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్. నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు, కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా. నీ వల్ల కాకపోతే చెప్పు, మఫ్టీలో నేనే తిరుగుతా, లీవ్ పెట్టి. లేదు సార్, త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా, నన్ను నమ్మండి సార్. సర్లే, తల చూద్దాం. నువ్వు సరే సార్. ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు, మాతో పనేందో? అరే, ఇది మిస్సింగ్ కేసు. మాయ్, నువ్వేనా మాలి అంటే? అదే, టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు. ఇంకా ఈ కేసులో ఆచూకీలు ఏం దొరకలేదు, త్వరగానే చెప్తాను. కంప్లైంట్ ఇచ్చి దాదాపు 1 సంవత్సరం అయింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు. ఆ మనిషి ఏడ మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయడు, ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్. జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత. సరే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు? హలో, ఏందమ్మా సాధించేదా? ఏంది ప్రోగ్రెస్లు, అటెండెన్స్లు? నేను నా పైన వాళ్ళకే చెప్పను. ఓ, అడగడానికి వచ్చాడరా పెద్ద. సరే, మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం. అనుకుందాం మాట వరుసకి. ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా, మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు? పెద్దానికి పెద్దోడు పోలీస్ స్టేషన్ పట్టమే, తలుపులు బార్లు తెరుచున్నాయని. అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో? మాయ్, నువ్వే తప్పుగా అనుకోగాక. ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు. ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వాడెవడో సురేంద్ర అంట, ఊరంత తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు. ఓకే సార్. కావాలని కనుమరుగైన రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి. ప్రతి ఓడికి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు 48 గంటలు ఇచ్చిన సరిపో. పండు పండు, మేము భోజనాలు పెట్టాం ఇక్కడ. చీ, నాన్న జీవితం ఎవడెవడో రావడం, అడ్డమైన కానీ అడగటం, ఏందో ఇది. శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లు వేసాడు. ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు. అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ వేస్తున్నాడు. ఏంది సార్, మళ్ళీ వచ్చామేంది? ఏదో రాంగ్ కేసు పెట్టి కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. చీటింగ్ కేసు కాదు ఇది, మిస్సింగ్ కేసు అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేతే ఇన్వెస్టిగేట్ చేయిస్తా. నువ్వు ఈ స్టేషన్ లో ఛార్జ్ తీసుకున్న తర్వాత 2 లాకప్ డెత్లు జరిగాయి. నిన్ను ఎంక్వైరీ పేరుతో 3 కోట్ల నా ఆఫీస్ చుట్టూ తిప్పి 3 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెడతాను.
అటక్కడ వెళ్ళడం లేదో చూడండి రా. అమ్మా నా వల్ల కావట్లేదురా, వీడెవడరా సామె, కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు. అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు. ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి. సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. ఓకే, మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటే తీసుకుని రా.